యాక్నే స్కార్స్ ఏవైతే ఉంటే దానికి మళ్ళీ ట్రీట్మెంట్ సర్జరీస్ కానీ డిఫరెంట్ యాక్నే స్కార్స్ కోసం కూడా యాక్నే స్కార్స్ యొక్క టైప్ బట్టి రకరకాలైనటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే మైక్రో నీడ్లింగ్ కావచ్చు, సబ్సిషన్ కావచ్చు, తర్వాత ఫ్రాక్షనల్ లేజర్ అంటాం, CO2 ఫ్రాక్షనల్ కానీ ఎర్బియం బ్యాక్ ఫ్రాక్షనల్ లేజర్స్ కావచ్చు, పిఆర్పి ఇంజెక్షన్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ప్రొసీజర్స్ ఉన్నాయి. తర్వాత MNRF మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, సమ్టైమ్స్ స్కార్స్ యొక్క లక్షణం బట్టి, టైప్ ఆఫ్ స్కార్స్ బట్టి కొన్ని కాంబినేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇవన్నీ కలిపి చేయడం, TCA క్రాస్ కానీ, కెమికల్ పీలింగ్ కానీ, ఇట్లా డిఫరెంట్ ప్రొసీజర్స్. అంటే వాళ్ళ యొక్క ఫేస్ని చూస్తే కానీ మనం ఏ ప్రొసీజర్ సెట్ అవుతుందో చెప్పలేం. కొన్నిసార్లు ఒకసారి ఈ ప్రొసీజర్, ఇంకోసారి ఈ ప్రొసీజర్, కాంబినేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. మీరు ఎంత చేసినప్పటికీ కూడా ఒక్కసారి ఒక గుడ్డ చినిగిపోయిందంటే మళ్ళీ కుట్టడం ఎంత ఇంపాసిబులో, అంటే 100% మళ్ళీ నామాలుగా తీసుకొని రావడం అంటుంటూ జరగదు. డెఫినెట్గా అది ఇర్రెగ్యులర్ ఫేస్, ఇర్రెగ్యులర్ స్కిన్, మాత్రం కొంచెం ఉపరితలం ఇర్రెగ్యులర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 100% నార్మల్ చేసేటువంటి అవకాశం అయితే ఉండదు. మనం ఏ ప్రొసీజర్స్ చేసినప్పటికీ కూడా ఒక 60-70% మనం వాటి యొక్క లోతుని, అంటే వాటిని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.